ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రయాణం సాగిస్తా ఉంది నిజంగా ఎందుకు బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉన్నది వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా స్కోప్ ఉండే ఆల్ ఆఫ్ సడన్లీ పడిపోవడానికి ఏమి రీజన్ అసలు అసలు అంతమంది నాయకులు కేంద్రంలో ఉన్న కొంతమంది నాయకులతో ప్రముఖైపోయి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసము ఈ పార్టీని అభివృద్ధిలోకి రాకుండా లేకుండా ఎక్కువ పెరగకుండా అడ్డుకున్నది చిన్న ఓ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్ డిస్కస్ చేస్తుంటే టక్న సస్పెండ్ చేసి పడేసి కాంగ్రెస్ పార్టీ వర్ష డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లేటెస్ట్ గా సోనియా గాంధీ గారి సంవత్సరంలో ఆరు స్కీమ్లు ప్రకటించారు ఈ ఆరు మాత్రం గ్యారెంటీస్ అని చెప్తున్నారు నిజంగా అమలు అయ్యేట నార్మల్ గా మోడీ గారు ఇన్ని సార్లు వచ్చింది మీరు చూసారు అమిత్ షా గారు వచ్చింది వాళ్ళు చెప్పిన మాట ఎవరు పెద్దగా పట్టించుకోలే సాధారణ గురించి కూడా సోనియా గాంధీ గారి మాట పట్ల నమ్మకంతో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసెట్ గా మారిపోతా ఉన్నారు కేసీఆర్ గారు టూ లో ఎన్నో ఆ అన్ని తుప్పుబడిపోయి ఓన్లీ స్టీరింగ్ మంచిగా నేను స్టీరింగ్ కూర్చొని తిప్పు అంటే ఇప్పుడు టైర్లు బాగా లేకుంటేనో ఇంజన్ బాగా లేకుంటేనో బ్రేకులు బాగా లేకుంటేనో కార్ సరిగ్గా నడవద్దు చేర్చుకునేప్పుడు నాకు గొప్ప హామీ కాంగ్రెస్ పార్టీ వరుస డిక్లరేషన్స్ అదేవిధంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆరు గ్యారంటీల స్కీమ్స్ ప్రకటించారు ఈ స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారు ఏంటి అసలు నిజంగా ఇవి అమలు అయ్యేటివైనా కేవలం ఎన్నికల కోసం గెలవడం కోసమే ఇవి ప్రకటిస్తున్నారా ఈ అంశాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంది సో మీరు పార్టీలోకి వచ్చాక పార్టీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది బాగానే ఉంది అంత తెలివనోళ్ళు కాదు తెలంగాణ ఉద్యమంలో అందరితో కలిసి పనిచేసినాం పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో సహా సీడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాయ నరసింహతో సహా అందరితో మా పనిచేసిన అనుభవం మాకుంది ఉంది సిడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాయ నరసింహ గారితో సహా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉంది ఎన్నోసార్లు కలిసి ధర్నాలు చేసినాం రాస్తారోకోలు చేసినాం తర్వాత వాళ్ళతో ఆలోచనలు పంచుకున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇచ్చిన విషయము ఈరోజు తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అది ఒక ఇచ్చిన మాట తప్పరు సోనియా గాంధీ గారు అనేది ఒక నమ్మకం అదే నమ్మకం మీద వారే ఆరు గ్యారంటీలు ప్రకటించారు మన తుక్కుబూడా సభలో కాబట్టి వారు ప్రకటించిన గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలవుతాయన్న విశ్వాసం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఉంది తెలంగాణ ప్రజలు అంటే ఉద్యోగస్తులలో ఉంది ఉద్యమకారుల్లో ఉంది సామాన్య జనాల్లో ఉంది రైతులలో ఉంది రైతు కూలీలలో ఉంది లాస్ట్కు సాధారణ గృహిణీల్లో గృహిణి కూడా సోనియా గాంధీ గారి మాట పట్ల నమ్మకంతో ఉన్నారు అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసెట్గా మారబోతా ఉంది మారుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రెండింటినీ బెరీజ్ వేసుకుంటారు కదా ఒకటే రూలింగ్లో ఉన్న పార్టీ ఒకటి రూలింగ్ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పార్టీ కేసీఆర్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ బిల్లు పాస్ చేయించిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని కాదని చెప్పి కేసీఆర్ గారికి ఓట్లేసారు ఎందుకు ఓట్లు ప్రధానమైన కారణం ఏంటి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఒకటి మూడోది మూడెకరాల భూమి ప్రతి దళితునికి మూడెకరాల భూమి అని ఇప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చిండు వచ్చిండు కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు మరి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండ్రు కదా ఏం చేసి వచ్చిండు రెండోసారి రైతుబంధు ఎఫెక్ట్ వచ్చింది తర్వాత సగంలో ఎందుకు కొన్ని ఇస్తున్నాడు కదా అని ఏం చేసిండు తెలివిగా ఇచ్చిన దాంట్లో కొంతమందికి ఒక ఎకరం అరెకరము అట్లా కొంతమందికి ఇచ్చిండు వేల మీద లెక్క పెట్టేటోళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా వస్తాయి వస్తాయి అని చెప్పి కొంతమందికి ఇచ్చినట్టు చేసింది తర్వాత మళ్ళీ దీనికి అదనంగా మళ్ళీ నిరుద్యోగ వృత్తిస్తాము అభిస్తామని చెప్పి ఇంకా కొన్ని హామీలు హామీలు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టింది అయితే వీళ్ళు ఏమనుకున్నారు తెలంగాణ ప్రజలు అంటే ఐదేళ్ళు అనేది సరిపోదు కొత్త రాష్ట్రం కాబట్టి దీన్ని ఒడిదుడుకులు ఉన్నాయి ఐదేళ్లలో మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కొన్ని కొన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇంకొక ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఇద్దాము అని చెప్పి ఆ రోజు కాన్షియస్గా మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేశారు కానీ ఇప్పుడు ఏమవుతుంది పదేళ్ళు అనేది చాలా పెద్ద సమయం ఒక రెండు సార్లు గవర్నమెంట్ వచ్చింది అన్నప్పుడు పూర్తిగా హామీలు నెరవేరుస్తాయి ఇప్పుడు ఇప్పుడు మూడోసారికి కూడా అవకాశం అద్భుతంగా పెన్షన్స్ ఇచ్చాను అద్భుతంగా రైతు బంధు ఇచ్చాను ప్రాజెక్టులు కట్టాను ఇవన్నీ చెప్తున్నాడు కదా ఇప్పుడు ఏమని చెప్తారు రూలింగ్ లో పది సార్లు ఉన్నప్పుడు అద్భుతంగా చేసినామని చెప్తాడు చేసిన లేదా అనేది ప్రజలకు తెలుసు ప్రతిపక్షానికి తెలుసు వాళ్ళందరికీ కూడా తెలుసు ఇప్పుడు అంతా మొత్తం తెలంగాణ ఎందుకు కూడా ఎక్కువ ఉంది మొత్తం అధికారమంతా కూడా ముగ్గురు నెలల చేతుల్లో కేంద్రీకృతం అయింది ఇప్పుడు ఎప్పుడు సంక్షేమ ఫలాలు ఎప్పుడు కామన్ మ్యాన్కి చేరుతాయి అంటే గవర్నమెంట్ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడే అంటే చీఫ్ సెక్రటరీ కాడ నుంచి సెక్రటరీ కాడ నుంచి కలెక్టర్ల కాడ నుంచి ఎంఆర్ఓలు ఆర్డీఓలు దాకా వరుసగా గవర్నమెంట్ యంత్రాంగం కరెక్ట్గా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి ప్రెజర్కు గురి కాకుండా పనిచేసినప్పుడే కింది సంక్షేమ పథకాల ఫలితం వస్తుంది ఎప్పుడైతే అధికారం కేంద్రీకృతం అవుతుందో అది వ్యక్తి కావచ్చు లేదా కలెక్టర్ కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఈ సంక్షేమ ప్రజలకు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు వాళ్ళు కైవసం చేస్తున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి సో అధికారం ఎవరి చేతిలో ఉంది ఎట్లా కేంద్రీకృతమైంది ఇంపార్టెంట్ కాదు కదా అందదనే చెప్తున్నాను నేను ఇప్పుడు గతానుభవాలలో ఇప్పుడు నియంత్రణ సంక్షేమ పథకాలు డైరెక్ట్ అందుతున్నాయా లేవా ఇప్పుడు రైతు బంధు అందుతుంది పెన్షన్స్ అందుతున్నాయి ఒకటి చెప్తాను వినండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తోటి ఏదైతే పోతా ఉన్నాయో అది పోతా ఉంది పెన్షన్స్ కావచ్చు మీరు రైతు బంధు లాంటి పథకాలు కావచ్చు కానీ అవే కాదు కదా మిగతా చాలా పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాలలో ఎప్పుడైతే అధికారం కేంద్రీకృతం అవుతుందో వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలను పక్కన పెట్టి కార్యకర్తలకు తమకు కావాల్సిన వాళ్లకు లేదా కమిషన్లు తీసుకొని ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది కా ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణలో ఏంటి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడిన సందర్భంలో ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకొని మా ఎమ్మెల్యేలు ఇస్తున్నారు అట్లా ఈ అని మొత్తుకునే స్థాయికి కరప్షన్ దిగజారింది అంటే ఏ పథకం సాఫీగా ప్రజల్లోకి పోతూ ఉంది ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఎవరు వాడారు ఎంజిఆర్ మహాత్మా గాంధీ ఈ రోజుగారు పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో అక్కడ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రయోగాత్మకంగా అమలు చేసి సక్సెస్ఫుల్గా అమలు చేశారు కాబట్టి దాన్నే ఇప్పుడు కొన్ని పథకాల్లోకి పెడతా ఉన్నారు ఎక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో అక్కడ అవినీతి తక్కువ జరుగుతుంది సరే లబ్ధిదారుల విషయంలో కొద్దిగా అవినీతి జరిగిన ఒకటి రెండు పేర్లు అనర్హులకు వచ్చినా కూడా డైరెక్ట్గా దళారీ ప్రమేయం లేకుండా అకౌంట్లో పడుతుంది కానీ ఇక్కడ చాలా స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి అంటే కార్యకర్తలు చెప్తే లోకల్ ఎమ్మెల్యేలు చెప్తే మంత్రులు చెప్తే అధికారులు చెప్తే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది కాబట్టి అక్కడ అవినీతి ఉంది కాబట్టే ఈరోజు అంటున్నాను ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఖర్చు చేస్తూ కూడా అవినీతి వల్ల వీళ్ళ కేంద్రీకృత విధానం వల్ల సెంట్రలైజ్డ్ పవర్ స్ట్రక్చర్ వల్ల ప్రజలకు అందట్లేదు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుస డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లేటెస్ట్గా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆరు స్కీములు ప్రకటించారు ఆరు అంటే గ్యారంటీస్ అని ఈ ఆరు మాత్రం గ్యారంటీస్ అని చెప్తున్నారు నిజంగా ఇవి అమల ఏంటి గృహలక్ష్మి అంటే సారీ మహాలక్ష్మి 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 మహాలక్ష్మిలో మహిళకు ఇరవై ఐదు వందలు అదే దాంట్లో మళ్ళీ సిలిండర్కు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఐదు వందలకే సో ఇది ఎట్లా సా నిజంగా సాధ్యమైతే బస్సు ఫ్రీ ఇవి సాధ్యమవుతాయని బస్ ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది నిజంగా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది కేవలం పాలకుల వ్యవహారం వల్ల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జీహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేసినారు ఆర్టీసీ కార్మికులు దాచుకున్న సమ్మును తీసుకొని ఇంకో కార్యక్రమంలో ఖర్చు పెట్టిండ్రు ఇట్లా మనం పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేకుండా కేవలం ప్రగతి భవన్ నిర్ణయాలు తీసుకుంటూ అడ్హాక్ నిర్ణయాలు తీసుకుంటున్నందుకే వ్యవస్థలన్నీ కూడా కుపకూలుతూ ఉన్నాయి అదే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడు ఒక కారు ఎప్పుడు పనిచేస్తుంది అంటే అన్ని పార్ట్లు సక్రమంగా పనిచేసినప్పుడే కారు స్పీడ్గా పోతుంది పా పార్ట్స్ అన్ని తుప్పుబడిపోయి ఓన్లీ స్టీరింగే మంచిగా ఉంది నేను స్టీరింగ్ మీద కూర్చొని తిప్పుతా అంటే నీకు టైర్లు బాగా లేకుంటేనో ఇంజన్ బాగా లేకుంటేనో బ్రేకులు బాగాలేకుంటే కారు సరిగ్గా నడవద్దు సో ఈ చేసే కార్యక్రమం కూడా ఇదే స్టీరింగ్ను కంట్రోల్లో పెట్టుకొని తిప్తూ ఉన్నారు కానీ మిగతా పాట సంగతి అంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎట్టుందనేది ఏ రోజు కూడా సమీక్షలు చేయలేదు కూర్చొని మాట్లాడలేదు లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయని మాట్లాడలేదు ఎంతసేపు పనిచేస్తున్న వ్యవస్థలను రద్దు చేసి వాళ్ళ అధికారం కూడా నాకే తీసుకునే ప్రయత్నం చేసాడు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న వ్యవస్థను ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకుందాము బెటర్గా పబ్లిక్ సేవ చేసేటట్టుగా ఎట్లా దాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకుందాము కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఉన్న విధానాలను ఎట్లా ట్రాన్స్ఫామ్ చేసుకుందాం తెలంగాణ ప్రజలకు అనుకున్నాం కానీ ఈరోజు కూడా ఆలోచన చేయలేదు అయితే మీరు అన్నారు చేయగలుగుతారా అని రెండు ఇష్యూస్ నేను చెప్తా ఒకటి రైతు రైతులకు రైతు బంధు ఎలాగో ఇస్తా ఉన్నారు ఇవి ఇవి అడిగి చెప్పండి మహాలక్ష్మికి సంబంధించి మహాలక్ష్మి మహాలక్ష్మికి సంబంధించి మహిళలకు ఇరవై ఐదు వందలు అసలు ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారు ఒకటండి ఒక్కటేం చెప్తాం ఎకానమీలో మనం స్టడీ చేస్తే మ ఇచ్చే ప్రతి రూపాయి కూడా మళ్ళీ అది ఎకానమీలకు పోతా ఉంది మళ్ళీ మార్కెట్లోకి పోతుంది సపోజ్ ఇప్పుడు మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినాం అనుకుందాం ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు ఎక్కడ ఖర్చు పెడతారు అంటే ఫస్ట్ పిల్లల కోసం ఖర్చు పెడతారు పిల్లల ఆహారం మీద ఖర్చు పెడతారు లేదు ఇంట్లో సామాన్ మీద ఖర్చు పెడతారు అంటే మళ్ళీ కూడా అది స్టేట్ జీఎస్టీ రూపంలో మళ్ళీ ఖజానాకు పోతుంది అంటే మనం ఒక చేతితో ఇస్తూ ఉంటాము మళ్ళీ అవి వాళ్ళ జీవన విధానంలో మళ్ళీ అది ఎక్స్చెకర్కి వస్తుంది ఇది రొటేట్ అవుతుంది సో దీనికి ఎక్స్ట్రాగా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నాను కదా ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి స్టేట్లో లక్ష యాభై వేల కోట్లు ఉంది కేవలం హైదరాబాద్ నగరంలోనే ట్యాక్స్ వ్యవస్థను కరెక్ట్గా చేస్తే రెండు లక్షల కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది ఆ లూప్ హోల్స్ అన్ని ఎందుకు ఎందుకంటే వ్యవస్థను డిస్ట్రాయ్ చేసారు కదా మీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ అధికార వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పైన ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు సో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని ఆ లూప్ హోల్స్ ప్లగ్ చేసుకుంటే కదా మనకు రెవెన్యూస్ పెరిగేవి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకా రెవెన్యూ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది కేవలం మద్యం మీదనే ఎందుకంటే ఈజీవే ఓకే మీరు చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తే తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంది ఐదు వందల రూపాయలు సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఉన్న రేటు మళ్ళీ అదే రేటుకు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం నాకు తెలిసి ఐదు వందల రూపాయల రేటు చాలా పెద్ద గావ్ ఖచ్చితంగా కొద్దిగా రెవెన్యూ ఉంటుంది కానీ అది తెలంగాణ లాంటి ఒక ధనిక రాష్ట్రము ఇంత రెవెన్యూ సర్ప్లస్గా ఉండి వీళ్ళకు అందించబడ్డ రాష్ట్రంలో కొద్దిగా రెవెన్యూ గ్యాప్స్ మనం ఫిల్అప్ చేసుకొని అధికార యంత్రాంగం తోటి ట్యాక్స్ కలెక్షన్స్ పెంచుకుంటే అది ఈజీగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం సో మరి నెక్స్ట్ బస్సు ఫ్రీ ఎట్లా కొన్ని అంటే మీరు బస్సు అనేది చాలా నేను ఏమంటే ఇరవై ఐదు వందలు ఇస్తే అది తిరిగి మళ్ళీ ఎకనామీ పెరుగుతుంది అని చెప్తున్నారు కొనుగోలు శక్తి పెడుతుంది కొనుగోలు శక్తి పెడితే పరపుష్టి అవుతుంది పరపుష్టి అయితే మళ్ళీ ఆదాయం వస్తుందని చెప్తున్నారు బస్సు ఫ్రీ ఎట్లా ఆదాయం వస్తుంది ఒకటండి ఈరోజు ఇన్ని ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద ఎందుకు తిరుగుతూ ఉన్నాయి లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు ఊర్లలో నుంచి జూబ్లీ బస్ స్టాండ్కో ఎంబ్లిబిన్ బస్ స్టేషన్కో వస్తాం అక్కడ నుంచి మళ్ళీ కాలనీలకు వెళ్ళడానికి కరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడంతో కదా ఆటోలల్లో అక్కడిక్కడ చేస్తూ ఉన్నాం నేను అనేది ఏంటి అంటే కరెక్ట్ కనెక్టివిటీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీరు చేయగలిగితే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఎప్పుడో కొన్న ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కొద్దిగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకొక రెండు మూడు వేల కొత్త బస్సులు తీసుకొచ్చుకుంటే ఆల్టర్నేట్ ఫ్యూయల్ మీద తీసుకొచ్చే బస్సులు తీసుకొచ్చి లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరిగితే మహిళలు ట్రావెల్ చేస్తారు జెంట్స్ ట్రావెల్ చేస్తారు మనం ఏదైతే మహిళలు బయటకు వచ్చి ట్రావెల్ చేసే సంఖ్య ఇంకా ఫిఫ్టీ పర్సెంట్కు రాలే మీరు ఏ బస్సులో చూడండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే మహిళ ఎక్కువ ఉండరు సీట్లు అన్ని రిజర్వ్ చేస్తారు మహిళలకు ఒక పది సీట్లు ఉంటే రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు దాంట్లో కూడా మహిళలు లేక మగవాళ్ళు కూర్చునేది మనం చూస్తూ ఉన్నాం సో మహిళలు ట్రావెల్ చేసుడు అనేది ఒక చిన్న అంశమే కానీ రోడ్ల మీద మో మోటార్ సైకిళ్ళు కార్లలో నడుపుకునే వ్యక్తులు బస్సులలో ట్రావెల్ చేసి ఆ టికెట్ ధరను పెంచి రెవెన్యూ పెంచితే ఆటోమేటిక్గా వీళ్ళని కొంచెం సబ్సిడైజ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొకటి దీంట్లో ఒక సోషల్ యాంగిల్ ఉంది మహిళ అనేట ఆమె వంటింటికి పరిమితం కాకూడదు మహిళ అనేట ఆమె ఒక ఎంప్లాయ్మెంట్ జనరేటర్ కావాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మహిళకి ఎప్పుడు వస్తుంది అంటే మహిళ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడే మహిళ ఇల్లు దాటి బయటకు ఎట్లొస్తుంది ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయలేదు నెట్వర్క్ లేకుంటే బయటికి వెళ్ళలేదు మళ్ళీ అన్ననో తమ్ముడో భర్తనో తండ్రో ఎవరో వచ్చి దింపాలి కదా ఇప్పుడు మహిళల్లో ఫ్రీ అన్నప్పుడు మహిళలందరికీ ధైర్యం వస్తుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి స్కూల్కి కానీ కాలేజీకి కానీ చేసే పనిచేసే ప్లేస్కి కానీ ఆమె ట్రావెల్ చేస్తుంది ఒకసారి మహిళ బయటికి వచ్చి సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమాజంలో జరుగుతున్న మార్పులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా ఆకలి ఆకలింపు చేసుకొని అది మళ్ళీ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది సో మహిళ అనేట ఆమె ఇంట్లో కూర్చుంటే ఎకానమీకి నష్టం మహిళ బయటికి వస్తే సమాజానికి మేలైన సేవ అందించగలిగితే సమాజం మెరుగుపడుతుంది ఓకే ఓకే మీరు ఓకే రైతు బంధును యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు దానికి ఐదు వేలు పెంచరు బాగుంది ఈ కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అసలు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదిక ఇస్తారు ఎట్లా డిఫైన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌలు రైతులను ఎట్లా డిఫైన్ చేస్తారు ఫస్ట్ ఎందుకు డిఫైన్ చేయలేమండి ఇప్పుడు మీరు రైతు ఓనర్లను డిఫైన్ చేసినప్పుడు భూమి యజమానిని డిఫైండ్ చేసినప్పుడు ఆ భూమిలో పంట పండించే వ్యక్తిని ఎట్లా డిఫైన్ చేయలేము అదే భూమి కదా అక్కడే ఉంటాడు కదా అక్కడే పంట పంట కేసీఆర్ గారు భాష చెప్పాడు ఏంటంటే మీరు కౌలు రైతులకు భూ యజమానులకు పంచాయతీ పెట్టదలుచుకున్నారా దందా చేయదలుచుకున్నారా ఇది ఇది తెలంగాణలో అని పదే పదే అంటుంటెసి కేసీఆర్ అనే వ్యక్తి ఆలోచన ఎప్పుడు కూడా భూస్వామి మధ్యయుగాల ఆలోచన అయినది నేను రాజును ఈ భూమి నాది నాకే హక్కు ఉంటుంది ఎవరికి కాదు అని ఇప్పుడు ఇక్కడ మోడర్న్ సమాజంలో భూమి ఓనర్కి ఎంత హక్కు ఉంటుందో ఆ భూమి మీద ప్రొడక్షన్ చేసి ఎకానమీని నడిపించేవాడికి కూడా అంతే హక్కు ఉంటుంది కాబట్టి మారుతున్న ఆలోచనల ప్రకారంగా ఈరోజు ఎవరైతే కష్టపడి పంటను పండిస్తున్నాడో వారికి కేవలం కూలీ ఇచ్చి సరిపోతే కాదు కదా వాళ్ళ కుటుంబాలు కూడా నడవాలి నార్మల్గా నైంటీ పర్సెంట్ భూ యజమానులు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళకు ఆల్రెడీ వేరే ఇన్కమ్ ఉంది గవర్నమెంట్లో ఉద్యోగమో ప్రైవేట్లో ఉద్యోగమో లేకుంటే ఏదో బిజినెస్ చేస్తున్నాడో లేదా ఏదన్నా ట్రావెల్స్ని నడుపుకుంటున్నాడు ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంది ఆల్టర్నేట్ ఉన్న వాళ్ళకు మళ్ళీ నువ్వు వ్యవసాయాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి డబ్బులు ఇస్తున్నావు సంతోషమే అంటే పడవ పడకుండా ఒక ప్రొడక్టివ్ మెకానిజంలోకి ఆ భూమి వస్తూ ఉంది కానీ ఆయన కష్టపడట్లేదు కదా ఆయనకు డబుల్ బెనిఫిట్ వస్తూ ఉంది కష్టపడకుండా బెనిఫిట్ వస్తూ ఉంది న్యాచురల్ జస్టిస్ ఏంది అంటే ఏ రై ఏ కూలి కావచ్చు కౌలు రైతు కావచ్చు భూమి మీద కష్టపడి ఆ ప్రొడక్షన్ తీస్తూ ఉన్నాడో దేశానికి అన్నం పెడుతున్నాడో ఆ వాళ్లకు కూడా కొద్దిగా అమౌంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది పూర్తిగా న్యాయబద్ధమైనది సొసైటీలో కూడా ఏమవుతుంది అంటే కూలీ కూలిగా ఉంటే ఒక ఆత్మ్యూన్నత భావంలో ఉంటాడు కూలీ కూడా ఓనర్లాగా ఇది నాది నేను పనిచేస్తున్నందుకు నాకు గవర్నమెంట్ రెమ్యురేషన్ ఇస్తుంది అంటే బాధ్యతగా పనిచేసే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంది అంటే చాలామంది వ్యవసాయ కూలీలు దొరకట్లేదు తెలంగాణలో బొంబాయికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు మైగ్రేట్ అవుతూ ఉన్నారు బీహార్ నుంచో ఎక్కడి నుంచో కూలీలు వస్తూ ఉన్నారు నేను ఏమంటున్నా ఈ కౌలు రైతులకు రైతు కూలీలకు గవర్నమెంట్ ఏదైతే ఇస్తే వాళ్ళకు అది ఇన్సెంటివ్గా ఉండి ఆ గ్రామాల్లోనే ఉంటారు క కన్న ఊరు అంటే పుట్టి పెరిగిన ఊరుని వదిలేస్తే నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఆ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ బ్రతుకు తెరుగు కానీ అదే ఉన్న ఊరిలో ఉంటే నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది నీకు సొంత అందరికీ ఏదో ఒక ఇల్లు ఉంటుంది వంశపారంగా పర్యంగా వచ్చేది ఉంటుంది అందరు చుట్టాలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు అందరు అక్కడే ఉంటారు గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది కాబట్టి వాళ్ళు సంపాదించే దాంట్లో ఎంత సంపాదిస్తున్నా కూడా తృప్తిగా జీవనం కొనసాగిస్తారు సో మైగ్రేషన్ కూడా అడ్డుకోవడానికి ఈ రైతు కూలీలకు ఇవ్వడం కానీ కౌలు రైతులకు ఇవ్వడం కానీ చాలా ఉపయోగపడుతుంది సోషల్ కాన్సెప్ట్లో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో ఒకటి మీరు ప్రధానమైంది ఓకే రైతు కూలీలు అది పెట్టారు వ్యవసాయానికి సంబంధించి ఇందులో ప్రధానమైంది ఉద్యమకారులకు మీరు రెండు వందల యాభై గజాల స్థలము ఇల్లు ప్లస్ వాళ్ళకు పెన్షన్ ఈ రెండు ప్రకటించారు సిక్స్ గ్యారెంటీస్లో మేనిఫెస్టోలో ఇంకా ఏమేమి యాడ్ అయితే ఉంది 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 ఇంటి స్థలం ఉన్నది ఈ ఉద్యమకారులను ఎట్లా మీరు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు రాష్ట్రం అంతా ఉద్యమం చేశారు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఉద్యమకారులమే అని చెప్తుంటారు ఒకటండి అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఈవెన్ మధ్య జర్నలిస్టులైనా అయినా పొలిటికల్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులమే అని చెప్తారు ఎవరిని గుర్తిస్తారు ఎట్లా గుర్తిస్తారు ఎవరికిస్తారు ఉద్యమకారులను గుర్తించేది ఒక భాగము ఇల్లు లేని భూమి లేని అంటే ఇంటి స్థలం లేని ఉద్యమకారులను గుర్తించడం ఒక భాగం ఉద్యమకారులను గుర్తించడం అనేది పెద్ద ఇష్యూనే కాదు ఇప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యమంలో కీలకంగా ఉన్నా నా ప్రాంతంలో ఎవరు వచ్చినరు ఎవరు ఉద్యమంలో ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేది అందరికీ తెలిసిన విషయం ఎవరిని అడిగినా చెప్తారు ఈ ఏ జిల్లాలో చివర వచ్చి ఎవరు ఉద్యమాలు చేసారు అంటే ఈ పేర్లు వస్తూ ఉంటాయి అది పెద్ద ఇష్యూ కాదు దానికి ప్రభుత్వాలు గైడ్ లైన్స్ పెట్టుకోవచ్చు ఫలానా ఈ కండిషను ఈ కండిషన్ ఉండాలి ఈ కండిషన్ ఉండాలని అన్ని స్కీమ్లకు గైడ్ లైన్స్ ఉంటాయి కదా ఆ గైడ్ లైన్స్ ప్రభుత్వాలు చేయగలిగితే పెద్ద ఇష్యూ కాదు అయితే దీంట్లో కూడా ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని ఏం లేదు ఎందుకు అంటే ఇప్పుడు నాకుంది నాకు ఉంది చిన్నదో పెద్దదో ఒక ఇల్లు ఉంది నాకు అవసరం లేదు ఇట్లా నాలా కొంత వేల మందికి లక్షల మందికి అవసరం లేదు కానీ ఉద్యమంలో మమేకమై సర్వం కోల్పోయి చాలిచాలని జీతాలతోటి కూడా ఆ రోజు తెలంగాణ జెండా బట్టి ఉద్యమంలో ముందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వరెస్టులు రాస్తారోకోలు ఇవన్నీ కూడా అన్ని ఉద్యమ రూపాల్లో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ వచ్చేటట్టు చేసి ఇంకా కూడా తల మీద కప్పు లేక ఉ నానా యాతన పడుతూ కుటుంబాన్ని గడపలేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్లకు ఒకటి వాళ్ళకు ఒక ఆధారం కల్పించడము రెండు వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేయడం ఇప్పుడు వాళ్ళు ఏమైతుంది అంటే ఇంత నేను ఉద్యమం చేసి నా జీవితాన్ని త్యాగం చేస్తే నాకు ఏం నా తెలంగాణ రాష్ట్రంలోని బాధతోటి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మాకు తెలుసు ఆ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఉద్యమకారుడు అన్ని వదిలేసుకొని పాపం సోషల్ యాక్టివిటీస్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు మధు కాగులా గారు అని సో మంచి సోషల్ యాక్టివిస్టు పేదవాళ్ళకి సాయం చేసే గుణం ఆయన ఇబ్బంది పరి పరిస్థితుల్లో కూడా ఆయన చనిపోయిండు హాస్పిటల్ పోతే అంటే ట్రీట్మెంట్ కూడా ఖర్చు లేక చాలా ఇబ్బందులతో చనిపోయింది మాకు తెలిసిన కేసులే చాలా ఉన్నాయి సో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉద్యమాన్ని నిజాయితీగా చేసిన వ్యక్తులకు కూడా ఒక అండ దొరకాలి అనే ఉద్దేశంతో ఈ రెండు వందల యాభై గజాలు అనేది ఒకటి మేనిఫెస్టో సిక్స్ గ్యారంటీస్లో పెట్టడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఒక క్వశ్చన్ అయ్యొచ్చు అంత భూమి ఉందా ఎంతమంది ఉంటారు అనే దానికి మీరు ఉద్యమకారులకు ఇస్తే భూమి ఉంటుందేమో కానీ అవి ఐడెంటిఫై చేస్తే పెద్ద సమస్య అసలు చాలా ఈజీ ఉద్యమకాలను ఐడెంటిఫై చేయడం అనేది ఓ పది గైడ్ లైన్స్ పెట్టి దాంట్లో ఫిట్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు వెయ్యి మంది చచ్చిపోయారు ఉద్యమంలో అని చెప్పి కేసీఆర్ ఇప్పటివరకు విల్ దేవ్ ఇప్పుడు కేసీఆర్ ఆలోచన సర్లకి మాలాంటి వాళ్ళ సర్లకి కాంగ్రెస్ పార్టీ సర్లకి మెయిన్గా డిఫరెన్స్ ఉంటుంది కేసీఆర్ ఏమంటాడు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నేను నా కుటుంబము పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది నా వాళ్ళు చేస్తే వచ్చింది అని అంటూ ఉన్నాడు ఆయన ఎందుకు ఇస్తాడు క్రెడిట్ అంతా నాకే కావాలి దాని ద్వారా ఓటు తెచ్చుకోవాలి అధికారంలో కొనసాగాలనుకున్న వ్యక్తి ఇంతమంది వేల లక్షల మంది ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది అని ఒప్పుకోలేడు కదా ఆయన ఒప్పుకోడు కూడా కానీ కాంగ్రెస్ పార్టీలో నేనే తెచ్చిన తెలంగాణ అని అని అనే నాయకుడు లేరు మా పార్టీ తెచ్చింది మేము అందరం కలిసి పనిచేసినాము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్ల మైండ్ సెట్కి రేపు ప్రభుత్వంలో ఉండే వాళ్ళ మైండ్ సెట్కి తెలంగాణ ఉద్యమం అందరిది కాబట్టి ఉద్యమకారులను మనం రెస్పెక్ట్ చేయాలి అనే కోణంలో వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు సో ఈ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు కనీసం ఆ పన్నెండు వందల మందిని కూడా ఐడెంటిఫై చేసే కార్యక్రమం చేయలే ఎందుకంటే నాకు వచ్చే క్రెడిట్లో వాళ్ళకు భాగస్వామ్యం ఏని కానీ ఒప్పుకోలే కాబట్టి ఇవ్వలేదు అదే రెండు మూడు వందల మందిని గుర్తించినట్టు అయితే సరే అదిగా ఒత్తిడి ఉంది కాబట్టి గుర్తించారు అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే కొంతమంది అప్పుడు ఈ స్కీమ్ పెట్టే ముందు అవుతుందా ఇంతమందికి ఇస్తామా ఎంతమంది ఉద్యమకారులు ఉండవచ్చు అంటే ఒక బండలెక్క చెప్పిన ఇప్పుడు పది ఉమ్మడి జిల్లాలు ఆ రోజు ఇప్పుడు ముప్పై మూడు అయినాయి పది ఉమ్మడి జిల్లాల్లో ఖచ్చితంగా హయ్యెస్ట్ అనుకుంటే లక్ష మంది ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో లక్ష మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏదో ఒకరోజు వచ్చి మీటింగ్లో కాదు యాక్టివ్గా పార్టిసిపేసిన వాళ్ళు మ్యాక్సిమం మనం అనుకుంటే ఒక లక్ష మంది ఉంటారు పది లక్షల మంది అనుకుందాం దాంట్లో నీకు నిజంగా ఇల్లు లేని పేదరికంలో ఉండి ఇబ్బందులు పాడే వాళ్ళు నాకు తెలిసి ఐదారు లక్షల మంది కంటే ఎక్కువ ఉంటారు సో ఈ ఐదారు లక్షల మందికి మనం భూమి ఇవ్వడానికి మనకు కావాల్సింది కేవలం నలభై వేల ఎకరాలు అంటే పన్నెండు వేల గ్రామాలను దాన్ని డివైడ్ చేసుకుంటే అంటే ఉద్యమకారులు అంటే హైదరాబాద్లో కూర్చొని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి కాదు కదా మనం మాట్లాడేది గ్రామాల్లో తండాల్లో గిరిజన గూడెంలలో అక్కడి నుంచి కూడా ఉద్యమకారులు ఉన్నారు కదా బంటవార్పు సకల జనుల సమ్మె ఎన్ని చేసినారు ఎన్ని ఉద్యమ రూపాలు ప్రదర్శించారు కళాకారులు పాటలు పాడేవారు రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అంటే నలభై వేల ఎకరాలు అనుకుంటే పన్నెండు వేల గ్రామాలను దాన్ని డివైడ్ చేస్తే నాలుగు ఐదు ఎకరాలు ఒక గ్రామం నుంచి వస్తాయి అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వీళ్ళ కోసము ప్రతి గ్రామంలో ఒక నాలుగు ఐదు ఎకరాలు సేకరించలేమా చాలా ఈజీ మనసు ఉండాలి మైండ్ ఉండాలి మనసు ఉండాలి రెండు ఉండాలి అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఎందుకంటే ఉంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసి పెట్టి నువ్వు ఆరు గ్యారెంటీలో అది కూడా రాహుల్ గాంధీ గారి నోట చెప్పించి అంటే వాళ్ళు చాలా సీరియస్గా మేమందరం కూడా డేటా తీసుకుపోయి ఇచ్చినాము వాళ్ళు కూడా స్టడీ చేసింది ముఖ్యంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యండు కరెక్టే కదన్నా ఆ రోజు మనం అందరం టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ ఫోర్ టీఆర్ఎస్లో ఉద్యమంలో పనిచేసినప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది కదుపేదరికల్లో ఉన్నారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గుర్తించలేదు కదా అటువంటి వాళ్ళని కూడా మనం గుర్తించవచ్చు కదా ఇట్లా అంటే ఆ రోజు జెండా పట్టుకున్నవాడు ఈరోజు సగర్వంగా ఎస్ నేను ఆ రోజు పోరాటం చేసినందుకు మా ప్రభుత్వం గుర్తించి నా సేవలను గుర్తించి నాకు ఒక పత్రము నాకు రికగ్నిషను నాకు మెడలు తర్వాత అల్టిమేట్గా నాకు ఇంత భూమి ఇచ్చింది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం సో దీంట్లో ఒక సోషల్ యాంగిల్ ఉంది ఇప్పుడు ఈ ఉద్యమకారులకు మనం ఇల్లు ఇస్తే ఏం చేస్తారు ఇంటి ఇంటి జాగా ఇస్తే ఏమవుతుంది ఆ ఇల్లు అసెట్ తెలంగాణలో ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఎక్కడ నివాసయోగ్యమైన స్థలం ఉన్నా కూడా మూడు వేల నుంచి పదివేల రూపాయల వరకు గజం ఉంది మనం మూడు వేలే లెక్క తీసుకుందాం లోయస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ అంటే డిటీసీబీ లేఅవుట్ చేసి ఒక ప్లాట్ ఉంటే మూడు వేల కంటే తక్కువే దొరకదు అడవిలో పోయినా గుట్ట మీద పోయినా మూడు వేల కంటే ఎక్కువే ఉంటుంది సో ఆ మూడు వేల రూపాయలు ఆయనకు అసెట్ అవుతుంది అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఆయన చేతిలో ఉన్నట్టే ఆయన అకౌంట్లో ఉన్నట్టే ఆ ల్యాండ్ పేపర్ తీసుకొని హౌసింగ్ లోన్ కోసం ఏ బ్యాంకుకు పోయినా కూడా మీద మీద పడి లోన్ ఇస్తాడు ఏమవుతుంది దీంట్లో అంటే ఒకటి ప్రభుత్వం నాకు గుర్తి నా సేవలను గుర్తించి భూమి ఇచ్చిందనే గర్వంగా ఫీల్ అవుతారు నా సొంత చేతులతోటి నా కాయకష్టంతో నా ఇల్లు కట్టుకున్నా అనేది ఒక ఆత్మతృప్తి ఆయనకు లభిస్తుంది అదే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావనుకో ఆయనకు ఆ తృప్తి ఉండదు లాంటి ఇండ్లు ప్లంబింగ్ లైన్స్ పనిచేయవు వాష్ బేసిన్లు పంచేవు బాత్రూమ్ లీకేజెస్ కింద మురుగుదొడ్లాగు ఉంటుంది ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత మెయింటెనెన్స్ ఉంటుందా పది పది అంతస్తు ఇండ్లు కట్టిస్తున్నావు అగ్గిపెట్టెలాగా డబుల్ బెడ్రూలు చిన్న డబుల్ బెడ్రూమ్లు దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి కుప్పైపోతది ఏం అగ్గిపెట్టెలకి ఏం లేమంటారు కదా బ్రహ్మాండంగా చెప్తారు చెప్తారు ఎన్ని ఎన్నోపెన్ చేసారు తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఏడు అంతస్తులకు లిఫ్ట్ ఇస్తే ప్రైవేటు అపార్ట్మెంట్లలోనే లిఫ్ట్ల మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది మనకు తెలుసు అన్లెస్ ఒక వాచ్మెన్ పెట్టి రోజు మెయింటెనెన్స్ చేస్తే తప్ప అవి సరిగ్గా పనిచే అటువంటిది ఇక అది పబ్లిక్ ఖాతాలోకి వచ్చినాక మెయింటెనెన్స్ ఏడు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒక ఆత్మగౌరవం ఉంది నేను వచ్చి నా ఇల్లు కట్టుకున్నా నేను లోన్ తీసుకొచ్చి కట్టుకున్నా అని చెప్పి ఈ తరమే కాదు ఇంకా రెండు తరాలు కూడా గర్వంగా ఫీల్ అవుతాయి అంటే ఒక సోషల్ ఈక్వాలిటీ అనేది వస్తుంది సమాజంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా గౌరవప్రదమైన బ్రతుకు బతకడానికి ప్రభుత్వం సహకరించింది అనే ఒక భావం ప్రభుత్వాల మీద మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామనే ఒక ఏమంటారు దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది సో ఇన్ని లాభాలు ఉన్నాయి ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చినాక ఓకే పార్టీ కొంత అర్థమైందా బ్రహ్మాండంగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఇచ్చినా నాకు గొప్ప హామీ ఈ రెండు వందల యాభై గజాల మేనిఫెస్టోలో చేర్చిరు ఇంక అంతకంటే గొప్ప హామీ అవసరమే లేదు మాకు ఉద్యమకారుల ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల డిమాండ్ నేను పిసిసి ప్రెసిడెంట్ గారికి వినిపించిన హైకమాండ్కి వినిపించిన ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు వినిపించిన దాన్ని హోల్ హార్టెడ్గా విశాల హృదయంతో అర్థం చేసుకొని దాన్ని గ్యారంటీగా పెట్టిండ్రు అది చాలు వెరీ హ్యాపీ యాజ్ ఇండివిజువల్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇచ్చిన ఫస్ట్ అడ్వైజ్ స్వీకరించు ఆ స్వీకరించే మనస్తత్వం కూడా పొలిటికల్ పార్టీలకు ఉంటేనే కదా పలు సెక్షన్స్ సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ నుంచి వచ్చే బాధలు కావచ్చు డిమాండ్లు కావచ్చు రిక్వెస్ట్ కావచ్చు తీసుకొని ఆ సమస్యను హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయకపోవచ్చు ఏ ప్రభుత్వం కూడా కనీసం సానుకూలంగా సవాకాశంగా వింటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు స్వాంతన చేకూరుతుంది అటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసింది గతంలో మళ్ళీ చేస్తుంది సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో అది లేదు మనకు ధర్నా చౌక్నే ఎత్తేసిన ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు ఎవరు గలవరు ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ఆయన గలవరు మిగతా మంత్రులకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదు సో ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ పాత రోజులు రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అది ఇప్పుడు మీకు టికెట్ అసలు ఉందా ఎట్లా ఒకటండి ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ లాగానే ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సర్వేలు జరిపి ఆ సర్వేల ప్రకారంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఆ సర్వే చేస్తూ ఆ లోకల్ ఉన్న స్థితిగతులు ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ ఏ ఏ సామాజిక వర్గాలది ఎక్కువ ప్రభావం ఉంది ఎట్లా ఇవ్వాలి ఇస్తే గెలుస్తారా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక్క టీం కాదు దాదాపుగా నాకు తెలిసి ఒక ఏడు టీంలు పనిచేస్తా ఉన్నాయి తెలియకుండా ఎన్ని పనిచేస్తున్నాయో నాకు తెలియదు కాబట్టి వడపోత స్టేట్లో వడపోత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వడపోత తర్వాత ఫైనల్గా స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ దాని తర్వాత ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇన్ని దగ్గర వడపోతా అయిపోయి కరెక్ట్ క్యాండిడేట్ని ఆ నియోజకవర్గానికి సూట్ అయ్యే క్యాండిడేట్ని ఖచ్చితంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ వడపోతలో మనం ఉంటామా లేదా అనేది కాంగ్రెస్ హైకమాండ్ తెలిసిన విషయం కాబట్టి మేము ఒకటే ఎవరికి టికెట్ వచ్చినా సరే మా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ మా మహబూబ్ నగర్ జిల్లాలో కాని పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ వేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం సో ఈ వడపోతల మీకు టికెట్ వచ్చినా రాకున్నా పర్వాలేదా టూ హండ్రెడ్ పర్సెంట్ నా చరిత్ర ఒకసారి చూడండి నా ఉద్యోగం వదిలేసి వచ్చినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు ఏదైనా కాన్స్టిట్యున్సీ పోయి పనిచేస్తావు అంటే నాకు వద్దు సార్ మీ దగ్గరే ఉండి పని చేస్తా ఉద్యమంలో నేను రాజకీయాల్లో కూడా పోతా మీ దగ్గరనే ఉండి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్పి ఆ రోజు వద్దని చెప్పి ఆ రోజే నేను స్టేట్ ఆఫీస్లో పనిచేసే కార్యక్రమం చేసిన ఈ స్ట్రాటజీ ప్లానింగ్ మొబిలైజేషన్ వీటి మీదనే వర్క్ చేసినా టూ థౌజండ్ సిక్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారే స్వయంగా పిలిచి పోటీ చేయన్నప్పుడు పోటీ చేసినా కానీ నేను అంతక నేను చేస్తా అని కూడా అడగలేదు తర్వాత ఎమ్మెల్సీలో పనితనము మా ఆర్గనైజేషన్ కెపాసిటీ చూసి మళ్ళీ వాళ్ళే పిలిచి మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండాలి అంతేకాదు పార్లమెంట్గా పోటీ చేయాలి ఎంపీగా అని చెప్పి తెలంగాణ భవన్లో ఎప్పుడు జరగలేదు అంతకంటే తెలంగాణ భవన్లో అనౌన్స్ చేసి మరీ జిల్లాకు పంపించింది నేను అడిగింది అడిగినది కాదు మళ్ళీ వారే మహబూబ్ నగర్కి వస్తే ఎట్లుంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎంపీగా అని చెప్తే వారు వస్తే మీద వేసుకొని వారి కోసం పనిచేసి చాలామంది ఆ రోజు ఉద్యమానికి అంటే టీఆర్ఎస్కు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి చేసే ప్రయత్నం చేసిరు కానీ నేను పక్కకు జరగలే కేసీఆర్ గారిని గెలిచేదాకా కొట్లాడినాము గెలిపించుకున్నాము ఆ రోజు కేసీఆర్ వెళ్ళిపోతే ఉద్యమం లేకుంటుండే తెలంగాణ రాష్ట్రం రాకుంటుండే దాంట్లో చాలా కీలకమైన పాత్ర ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఎన్ని ప్రలోభాలకు అప్పుడు రూలింగ్ పార్టీ చేసినా కూడా పోలే ఖచ్చితంగా నిలబడడం కేసీఆర్ గారిని గెలిపించుకున్నాం అంటే బీజేపీకి టికెట్ అప్పుడు కూడా నేను కిషన్ రెడ్డి గారిని అడిగింది కాదు కిషన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేస్తారా మీరు చేస్తే బాగుంటుంది అని అడిగితే తప్ప నేను చేయలే రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు టికెట్ రాలేదు కదా అప్పుడు అంటే ఇంటి పార్టీకి ఇస్తామన్నారు నాకనే కాదు ఇంటి పార్టీకి కూడా టికెట్ ఇస్తా అన్నావు చిరు సుధాకర్ గారికి మాకో ఇవ్వాలని ప్రపోజల్ ఉంటే రాలేదు అయినా కూడా ఆ రోజు మళ్ళీ చంద్రశేఖర్ గారికి ఇచ్చినా కూడా ఆయన ఎవడైతే తిరిగినాం గ్రామ గ్రామాలు తిరిగినాం అన్నీ తిరిగినాం పని చేసినాం సో నేను రాజకీయంలో ఉన్నది కేవలం ఎమ్మెల్యే కానీకేనో లేకుంటే ఎమ్మెల్యే టికెట్ కోసం పైర లేను తెలంగాణ సాధన కోసం ఉన్నాము అది సాధించుకున్నాం అందరం కలిసి ఈరోజు బ్రతుకు తెలంగాణ ఒక భవిష్యత్తులో మంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడున్న యువతరానికి కూడా ఒక ఉపాధి హామీ వచ్చి వాళ్ళందరూ కూడా మంచిగా సుఖశాంతులతో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరిక తప్ప నాకు పర్సనల్గా ఏదో కావాలని చెప్పి ఏ రోజు కూడా ఆశించండి ఆశిస్తున్నారు సో నిజంగా మీరు బీజేపీలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళొచ్చారు కదా ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ కొంత డౌన్ఫాల్ అయితే కనపడుతుంది కదా ఒకటే రీజన్ అండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఏదో మంత్రులు అయిపోవాలి ఇంకేదో అయిపోవాలి ఎంపీలు ఏదో అయిపోవాలని కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళొకసారి అధికారంలోకి రాకూడదు అంటే మేము ఏదో కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నాము మా మనసులో ఆయన మీద కోపము కాదు కేసీఆర్ మోడల్ అనేది తెలంగాణను వినాశనానికి దారితీస్తుంది తెలంగాణ అనేది నమ్మినం కాబట్టి ఎన్నో ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు దానికి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కావాలి ఎందుకు కేసీఆర్ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఎన్ని విధ్వంసాలు తెలంగాణ జరుగుతాయి ఎన్ని వ్యవస్థలకు పవ్వులు చెప్పండి విధ్వంసం ఎందుకు చెప్పండి ఒకటి అండి భూమి రికార్డ్స్ అన్నీ మాయమైపోయినవి ఇది విధ్వంసం కదా చెంత విధ్వంసం కదా తెలంగాణలో భూమి అంటే అమ్మతో సమానం ఆ అమ్మ మన కంట్రోల్లో లేదు ఇప్పుడు కంప్యూటర్లో ఉంది ఎవరో దాని మీటర్ నొక్కితే మీ అమ్మ మీకు కాకుండా పోతుంది అంతకంటే భయంకరమైన విధ్వంసం ఏం కావాలి భూమి పుట్టినప్పటి నుంచి దానికి ఎవరో ఒకరు హక్కు ఉన్నారు కదా మానవ నివాసాలు ఉన్న ప్రాంతాల్లో భూమికి హక్కు వచ్చింది వంశపారంపర్యంగా వచ్చిందా ప్రభుత్వాలు పేదోళ్ళకి ఇచ్చినాయా ఏదో రకంగా ఆ భూమి హక్కునే నువ్వు తీసేసుకున్నాంక ఇంకా ఏం మిగులుతుంది భవిష్యత్తులో అదొక ఉదాహరణ ఇంకొకటి ఈరోజు లేవు ఇప్పుడు రేపు చదువుకున్న విద్యార్థులకు మాకు ఉద్యోగం వస్తుంది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు మాకు ఒక ఉద్యోగం వస్తుంది మేము మా కాలం మీద మేము నిలబడతాం అంటేనే కదా వాడు కూర్చొని బుద్ధిగా చదువుకునేది ఇక ఉద్యోగాలు లేవు ఏం లేవు అంటే మొత్తం లంపెన్ ఎలమెంట్సే అయిపోతారు వీధుల్లో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకోవాలన్నప్పుడు సక్రమ మార్గాల కంటే వక్రమ మార్గాలే ఎక్కువ కనబడతాయి యువతకు మరి వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టి సొసైటీకి అర్థమయ్యే ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే వాళ్ళు ముందు తైలం పెట్టాలి కదా నువ్వు కష్టపడి చదువుకుంటే కలెక్టర్ అవుతావు లేకుంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు కొద్దిగా ఈ ఆర్డీఓ అవుతావు లేదా ఇంకేదో అవుతావు లేదా ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం వస్తుంది అంటే అంటే ఈ ఆశ కానీ ఈ భవిష్యత్తు కానీ వాళ్ళు చూపియకుంటే వాళ్ళు పెడదారణ పడతారు ఆ విధ ఆ వ్యవస్థను కూడా ధ్వంసం చేసేసి ఈరోజు టీఎస్పిఎస్ని రద్దు చేయాలని చెప్పి లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం కాపాడుకుంటున్న వ్యవస్థ మనం నమ్మం నమ్మకం పెట్టుకుంటున్న వ్యవస్థలు అన్నింటిని కూడా చాలా తెలివిగా కుట్రతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ పోతుంది ఎందుకు మొత్తం తెలంగాణ కూడా నా కంట్రోల్కి రావాలి అన్ని వ్యవస్థలు నా కంట్రోల్కి ముఖ్యమంత్రి కదా అన్ని కంట్రోల్ ఉండాలి కదా తప్ప ఎట్లుంటుంది యాభై సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రులకు లేని కంట్రోల్ వద్దనుకున్న కంట్రోల్ ఈ ముఖ్యమంత్రికి ఎందుకు కావాలి వ్యవస్థలను కంట్రోల్ తీసుకొని ఆస్తులను పెంచుకొని డబ్బుల నోట్లను నోట్ల కుప్పలను పోగేసుకొని ఆ నోట్ల ద్వారా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ తీసుకురావాలనేది ఒక విశేష విషవాలయం ఇది అందుకే కదా ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేబీఆర్ పార్క్ చుట్టూ రెండు వందల ఎకరాలు ఎంతో కేబీఆర్ పార్క్ గతంలో ఉన్న ప్రభుత్వాలు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళలో కొందరి మీద పెద్ద పెద్ద అభియోగాలు వచ్చినాయి అవినీతి చేసిన అది చేసిన అని కానీ కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్నది అది ఒక ఈకో సెన్సిటివ్ రీజియను అది ఒక రిజ రిజర్వ్ ఫారెస్ట్ లాగా అది అది డిక్లేర్డ్ ఫారెస్ట్ అది దాని చుట్టూ ఐదు అంతస్తుల కంటే ఎక్కువ ఉండకూడదు ఉంటే కాలుష్యం ఏర్పడుతుంది అక్కడ ఉన్న ప్రాణాలకు ఇదవుతుంది అది లంగ్ స్పేస్ అది మొత్తం ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో కొన్ని వందల కాలనీస్కి అది లంగ్ స్పేస్ డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి కదా ఐదు అంతస్తుల కంటే ఎక్కువ ఇయ్యలేదు ఇప్పుడు ఆడ ఇరవై అంతస్తులు ఇరవై అంతస్తులు కట్టుకోమని కట్టుకోమనిచ్చింది అది వ్యవస్థ విధ్వంసం కాదా అంటే సొసైటీ విధ్వంసం కాదా పర్యావరణ విధ్వంసం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కారణాలు ఉన్నాయి సో ఇటువంటి విధ్వంసం ఇంకా చాలు పదేళ్లలో జరిగిన విధ్వంసం చాలు మార్పు రావాలి అని చెప్పి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉన్న ఏకైక కోరిక సో ఆ కోరికతో అంతా బీజేపీలో పోయినప్పుడు అప్పుడు ఏమైంది మీరు టూ థౌజండ్ మీరు చూస్తే కే నైన్టీన్ ఎలక్షన్ ఎయిటీన్లో చూస్తే ఏమైంది ఇక్కడ మొత్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది సీట్లకే పరిమితం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలు తెచ్చుకుంది సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు నేను కాదు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా లేచి నిలబడి కేసీఆర్తో కొట్లాడే స సత్తా ఉంటుందో లేదో అది గెలిచిన పంతొమ్మిది మందిలో మూడు నెలలు ముందే ఆరు మంది వెళ్ళిపోయిండు అంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా ఉంటుందా ఇది ప్రతిపక్ష పాత్రలకు లేకుండా వచ్చింది మరి ఎట్లా భవిష్యత్తు ఎట్లా తెలంగాణ భవిష్యత్తు అని చెప్పి అప్పుడు మాకున్న ఏకైక ఏకైక మార్గం ఏంది ఒకటి రీజనల్ పార్టీ ఉద్యమకారులందరూ కలిసి నాయకులందరూ కలిసి పెట్టడం ఒకటి లేదు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ దాంట్లో చేరడం ఒకటి ఏ ఒక నిజంగా ఎందుకు బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉన్నది వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా స్కోప్ ఉండే ఆల్ ఆఫ్ సడన్లీ పడిపోవడానికి ఏమి రీజన్ అసలు అసలు అయినా ఒకటండి ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏముంది అంటే పోలరైజేషన్ పాలిటిక్స్ ఎక్కువ చేసింది నార్త్లో సక్సెస్ అయింది సరే నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ ఎజెండా కూడా తీసుకొచ్చిండ్రు దానికి కూడా ప్రజలు ఓటేసిండ్రు కొన్ని సెక్షన్స్ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ సెక్షన్స్ నరేంద్ర మోడీ గారిని ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయ్యాడు మంచిగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఇంకో టర్మ్ ఇద్దామని ఇచ్చిండ్రు దాని ఏం కాదనట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు ఎందుకో తెలంగాణ ప్రజలను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నమ్మట్లే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెట్టట్లే ఇప్పుడు కాదు నైన్టీన్ ఎయిటీ నుంచి చూస్తే కూడా ఎప్పుడైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓట్ బ్యాంకు కార్యకర్తల కష్టంతో నాయకుల కష్టంతో పెరుగుతూ ఉంటే టక్కున ఏదో ఒక రీజనల్ పార్టీతో అలయన్స్ పెట్టుకుని దాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అది ఎవరు చేసిండ్రు కార్యకర్తలు కాదు కొంతమంది నాయకులు కేంద్రంలో ఉన్న కొంతమంది నాయకులతో కుమ్ముక్కైపోయి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసము ఈ పార్టీని అభివృద్ధిలోకి రాకుండా లేకుండా ఎక్కువ పెరగకుండా అడ్డుకున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా అంత పోరాటం చేసి మేము అందరం కూడా పోరాటం చేసి తెలంగాణ సుష్మా స్వరాజ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు నితిన్ గడ్కరీ గారు అరుణ్ జైట్లీ గారు అంతా ఓపెన్ హార్టెడ్గా తెలంగాణకు సపోర్ట్ చేసినారు బిల్లు కూడా పాస్ చేయించు తెలంగాణ ప్రజల్లో కూడా అరే బీజేపీ కూడా కొట్లాడింది ఒక భావన వచ్చింది అప్పుడు ఇండివిజువల్గా పోటీ చేయకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు చేస్తే మొత్తం రిజెక్ట్ చేసి పడింది తెలంగాణలో ఐదే సీట్లు గెలిచినా ఎడ గెలిచిర్రు సిటీలో గెలిచిరు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రూరల్ కాన్స్టిట్యూషన్లో ఒక్క సీటు గెలవరా అంటే మీరు తెలంగాణ ప్రజలను ఏ రోజు కూడా నమ్మలే మీరు ఆంధ్ర పార్టీలను నమ్ముకున్నారు ఆంధ్ర నాయకులను నమ్ముకున్నారు ఈ ఎత్తు తర్వాత రూలింగ్లో ఉన్న పార్టీతోటి సయోధ్య ఏర్పాటు చేసుకొని దాంతోటి లాభం పొందాలని చూసుకున్నారు మీ దృష్టి అంతా కూడా ఎంపీ స్థానాల మీదనే తప్ప ఎమ్మెల్యే స్థానాల మీద లేదు కాబట్టి అర్థమైంది కాబట్టి మళ్ళీ ఒకసారి మోసపోయినామని అనిపించింది కాబట్టి మళ్ళీ బయటకు మీరు మీరంతా బయటకు వచ్చారు ఇంకా ఎంతమంది వచ్చేటోళ్ళు ఇప్పుడు ఒకటండి చాలామంది ఉన్నారు సరే బీజేపీ నాయకత్వం ఏ పార్టీ నుంచి కూడా బయటకు పోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కదా సో అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుంది మరి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఎట్లున్నాయో వాళ్ళకైతే బీజేపీ రాదు మేము వచ్చి తప్పు చేసినాం అనే భావన అయితే చాలా బలంగా ఉంది మరి వాళ్ళు కూడా తెగించి ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉండి రేపు భవిష్యత్తులో ఒక ఆల్టర్నేట్ రావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు మరి ఆ సమయం వాళ్ళకు వచ్చిందా రాలేదా ఆలోచిస్తున్నారా అనేది ఇక చూడాలా నాకున్న సమాచారం బట్టి అట్లీస్ట్ అందరూ కాకుండా కొంతమంది పెద్ద నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అన్నికల నాటికే ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల నాటికి వస్తారా ఈ రాబోయే పది పదిహేను రోజుల్లో అంటే నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంక ఇమీడియట్గా వచ్చేవాళ్ళు వచ్చేస్తారు ఎక్కడో దగ్గర చదువుకోవాలి కదా ఉండే వాళ్ళు అక్కడనే ఉంటారు లేదు అందరం కలవాలా కేసీఆర్ని వడగొట్టాలి అని బలంగా నమ్మేవాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అదే ఇప్పుడు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది అంటే మీలాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ పార్టీలో కొన్ని అయితే వర్గాలు అయితే ఉంటాయి ఈ వర్గాలు ఉంటాయి ఈ వర్గాలతో ఇబ్బంది కల్పిస్తారు కదా ఆ వర్గం ఈ వర్గం ఇబ్బంది ఒకటి ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఒక దగ్గర కూర్చున్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి తర్వాత పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నాయకుడు అంటోడు నాకు మద్దతుగా ఒక ఐదారు మందిని కూడా కట్టుకుంటాడు దాట్ ఈస్ పాలిటిక్స్ ఓకే సో ఏం కాంగ్రెస్ పార్టీ మిగతా లాగా చీలిపోయి అది లేదు కదా ఉంటాయి ఎవరు అభిమానం వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే సహజంగా నైంటీ పర్సెంట్ ఆ పీసీసీ ప్రెసిడెంట్ కింద పనిచేస్తూ ఉంటారు కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు పర్సనల్ భేదాలు ఉన్న ఒక టెన్ పర్సెంట్ మంది కొద్దిగా అటు ఇక్కడ హల్చల్ చేస్తూ ఉంటారు సహజమే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే అంతకంటే ముందు పీవి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా ఉండే దాంతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఏదో జరుగుతుంది అని ఏదైతే ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తో అది నిజం కాదు దాంట్లోనే ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చూడండి స్వేచ్ఛ ఉందా నేను చిన్న ఓ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్ డిస్కస్ చేస్తున సస్పెండ్ చేసి పాడేషారు అంటే చెప్తున్నా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది నాయకులు బీజేపీలకు పోయినరు తెలిసిన వాళ్ళు కామగా ఉండి వాళ్ళు ఇష్టం వాళ్ళే అని సస్పెండ్ చేశారు ఎవరు అన్నగారు వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు ఇలా కొంచెం మీద స్వేచ్ఛ లేదా కాంగ్రెస్ లో స్వేచ్ఛ అనేది సమాజ స్వభావాన్ని బట్టి ఉంటుంది అండి ఇప్పుడు సమాజంలో కూడా స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నారు సో మారుతున్న సమాజానికి తగ్గట్టుగా పార్టీలు కూడా ఉంటాయి కదా ఇంకొకటి ఏంటంటే దీంట్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి ఇదివరకేమో నేను ఒక రాజకీయ పదవి పొందాలి అని చెప్పి నూటికి ఒక్క కూర ఉంటుండేనో లేకుంటుండేనో సో వేకెన్సీ కంటే తక్కువగానే ఆస్పిరే ఆస్పిరెన్స్ ఉంటుండే కానీ ఎప్పుడైతే సమాజంలో డెవలప్మెంట్ వచ్చిందో తర్వాత స్థిరత్వం వచ్చిందో మిగతా వర్గాలకు కూడా వేరే సెక్షన్స్ కూడా అంటే వ్యాపారస్తులకు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులకు కావచ్చు లేదా జీవితాల్లో మేము స్థిరపడ్డాము ఇంకా ప్రజల కోసం ఏమైనా చేద్దాము నాకు కూడా పేరు రావాలనుకోవాలి వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ వైపు చూసే తరుణం ఇది అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఒక సీటుకు పది మంది ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అగ్రి డిసగ్రిమెంట్స్ ఉంటాయి అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ కామనే ఇంకొకటి ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ ఎస్టీస్లో కానీ ఎస్టీస్లో కానీ మనం కూడా రాజకీయాల్లోకి పోవాలి మనం కూడా సేవ చేయాలి పోవాలి కానీ కాన్షియస్నెస్ కూడా ఎక్కువ వచ్చింది దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఎ డెవలప్ సొసైటీ ఇప్పుడు అన్డెవలప్డ్ సొసైటీ కానీ నియంతృత్వంలో కానీ ఎవరికి కోరిక ఉండదు నేను పోవాలి ప్రజల మధ్యకు పోవాలి ఎన్నుకోబడాలి సేవ చేయాలి ఉండదు అవకాశం కల్పించదు డెమోక్రసీలో ఉన్నాము ఒక యాభై సంవత్సరాల ప్రజాస్వామ్య జీవితం అలవాటైంది మనకు ఎత్తుపల్లాలు చూస్తూ ఉన్నాం కాబట్టి చాలామందికి కూడా ఆ కోరిక ఉంటుంది నాకు కూడా గుర్తింపు రావాలి మా వర్గానికి గుర్తింపు రావాలనో మా ఫ్యామిలీకి గుర్తింపు రావాలనో లేకుంటే నాకు గుర్తింపు రావాలనో ఆ కోరిక పెరుగుతుంటే చాలామంది బయటకు వస్తా ఉన్నారు బయటకు వచ్చినప్పుడు ఆస్పిరేషన్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఒక సీట్ ఉంటే నలుగురు మంది పోటీ పడుతున్నప్పుడు కొద్దిగా అభిప్రాయ భేదాలు సహజం కదా సొసైటీలో ఇది ఒక పాజిటివ్ పరిణామంగా మనం తీసుకోవాలి పార్టీలో ఇటువంటివి జరిగితే కూడా అది పాజిటివ్గానే లెక్క పెట్టుకోవాలి అచ్చా ఎందుకు భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం ఎవరు ఉర్కలాడట్లేదు అది గెలవదు కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అందరూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజల మద్దతు వస్తుంది ఖచ్చితంగా అధికారులకు వస్తుంది నాకు టికెట్ వస్తే నేను గెలుస్తారని నమ్మకం ఆయనకు వచ్చింది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ఈ డిఫరెన్సెస్ కానీ డిసడ్వాంటేజ్ అంటే అభిప్రాయ భేదాలు కానీ ఉంటాయి సో ఈ జైనింగ్స్ అన్ని కూడా అట్లే చూడాలా ఇప్పుడు మొత్తం కూడా ఈ పార్టీ కొంత గెలవబోతుంది అనే అంశంలో అంతే కదా ఇప్పుడు ఒకటి కేసీఆర్ను కొట్టే బలం కానీ అవకాశం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అని చెప్పి గ్రహించ ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి వీళ్ళు గ్రహించడం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి వీళ్ళు గ్రహించడం తర్వాత ఎప్పటికీ బీజేపీలో ఇక్కడ అధికారంలోకి రాము ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీల కోసమే ఆ పార్టీ ఉందన్న నిజాన్ని గ్రహించడం అన్ని కారణాలతోటి ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు ఎన్నికల్లో జరిగితే వాట్ ఈస్ ద బీజేపీ అసలు బీజేపీ పరిస్థితి ఏంటి అదే మీరు ఊరికే నన్ను వదిలిపోయిన పార్టీ గురించే ప్రశ్నలు వేస్తున్నారు నాకు తెలిసి సింగిల్ డిజిట్కే పరిమితం ఎందుకంటే ఆ పార్టీ గురించి ఎక్కువ తెలుసు నడుపు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది ప్రజల చూపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద లేదు ఓన్లీ కొన్ని కొన్ని కాన్స్టిచున్సీస్లో ఆ వ్యక్తి బాగా ప్రజాదరణ ఉన్న సీట్లు తప్ప మిగతా సీట్లలో పెద్దగా ప్రభావం లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి ఎవరైనా సరే అది సెకండరీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిపించాలే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సోషల్ స్కీమ్స్ను తీసుకోవాలి మాకు కూడా లాభం జరగాలి అన్న కోణంలో నుంచి గత థర్టీ డేస్ నుంచి చాలా విపరీతమైన మార్పు వస్తుంది ముఖ్యంగా సిడబ్ల్యూసీ మీటింగ్ ఇక్కడ పెట్టి సోనియా గాంధీ గారు రావడం రాహుల్ గాంధీ గారు కావడం తుక్కుగూడలో సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ అనేది ఇవ్వడం సోనియా గాంధీ గారు ఖచ్చితంగా నేను తెలంగాణకు మాట ఇచ్చిన రెండు వేల నాలుగులో కరీంనగర్లో మీకు డెలివర్ చేసిన అదే నమ్మకం విశ్వాసంతో మీకు ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఇస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి మీకు మేలు చేస్తామని చెప్పి డయాస్ మీద ప్రకటన చేయడం అనేది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతా ఉంది గ్రామీణ తెలంగాణలో నార్మల్గా మోడీ గారు ఎన్నిసార్లు వచ్చిండ్రు మీరు చూసారు అమిత్ షా గారు వచ్చారు వాళ్ళు చెప్పిన మాట ఎవరు పెద్దగా పట్టించుకోలే ఓన్లీ బీజేపీ కార్యకర్తలు కొంతమంది సింపతైజర్స్ తప్ప కానీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ ఈ రోజు ఎంత రిమోట్ ప్లేస్కి పోయినా కూడా వాటి మీద చర్చ జరుగుతుంది అంటే దాని ఉద్దేశం ప్రజలు సోనియా గాంధీ గారిని నమ్ముతూ ఉన్నారు మార్పు కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఈ మూడు కారణాలు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఓకే ఓకే కొంత కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు వాస్తవం ఉండొచ్చు కానీ ఒక చర్చ అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఏంటో ఆ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రో ఏంటో ఇది తెలియదు ఈ పార్టీ ఎప్పుడు ఎవరు ఉంచుతారో తెలియదు చర్చ అయితే కూడా ఉన్నది కదా ఒకటే ఆ చర్చ ఉండడం కూడా మంచిదే ఇప్పుడు కేసీఆర్ పార్టీకి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరైతారు చాయిస్ లేదు బాగుంటే మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ గారు అవుతారు కాదు వేరే అంటే కొడుకు అవుతారు అంతే కదా చాయిస్ లేదు కదా అదే కాంగ్రెస్ పార్టీలో చాయిస్ ఉంది ప్రజలకు ఛాయిస్ ఉండడం మంచిదా చాయిస్ లేకపోవడం మంచిదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఫలానా సెక్షన్ రిప్రజెంటేషన్ లేదు వాళ్ళని ఒకసారి ముఖ్యమంత్రి చేద్దామంటే ఆ నాయకులు ఉన్నారు లేదు బాగా కష్టపడ్డారు పార్టీ కోసం పార్టీని లేపడంలో ప్రధానమైన పాత్ర తీసుకున్నాడు ఒక నాయకుడు కాబట్టి వారికి ఇవ్వడమా లేదు స్వాతంత్ర్యం ఇప్పటిదాకా ఒక పర్టికులర్ సెక్షన్కి మేము రిప్రజెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళ కోసం ఇంకొకరిని సెలెక్ట్ చేయడం అంటే మనకు చాయిస్ ఉంది ఇప్పుడు ఒక రెస్టారెంట్కి పోతాం ఏం లేదు బై బిర్యానీ తినమంటే ఎక్కువ మంది ఆడికి వస్తారా లేదు వంద రకాల ఐటమ్స్ ఉన్నాయి మనం నచ్చింది తినొచ్చు అనే దానికి ఎక్కువ మంది పోతారా చెప్పండి సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అది డిసడ్వాంటేజ్ అని ఎవరని అనుకుంటే వాళ్ళు రాజకీయ అజ్ఞానాలని చెప్పి నేనంటా సో అడ్వాంటేజ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూడండి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తర్వాత సిఎల్పి లీడరు బట్టి గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎవరు యాష్కి గారు తర్వాత సిడబ్ల్యూసీకి ఎవరిని పంపించారు ఇక్కడ నుంచి దామోదర్ రాయ నరసింహ గారు అంటే సమాజంలో ఉన్న మేజర్ సెక్షన్స్ కు రిప్రజెంటేషన్ ఇస్తా ఉంది కదా అది మంచి విషయమే కదా ఇప్పుడు రాజకీయాల్లో అందరికీ రిప్రజెంటేషన్ కావాలి ప్రజలు కోరుకునేది ఏంది మా నా జిల్లా నాయకుడు లేకుంటే మా వర్గానికి చెందిన నాయకుడు లేదా మా ఆలోచనలతో ఏకీభవించే నాయకుడు ఉన్నత పదవులలో పోవాలి మా గురించి కూడా వాళ్ళు ఆలోచించాలనే కదా రాజకీయంలో కోరుకునేది ఎవరైనా డెమోక్రసీలో టీఆర్ఎస్ పార్టీలో ఏముంది అవకాశం గదే కేసీఆర్ అవుతాడు ఇవే విధానాలు ఉంటాయి విధానాలలో మార్పు వస్తుందా ఇప్పుడున్నవే ఇంకా బలంగా ఉంటాయి అదే ఇక్కడ వస్తే వ్యక్తి వ్యక్తి ఆలోచన మారుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆలోచన విధానం వేరుగా ఉంటుంది వై అయితే ఇంకో విధంగా ఉంటాయి ఇంత వెరైటీ మనకు ఉంటున్నప్పుడు ఈ వెరైటీని మనం కోరుకోవాలా లేకుంటే ఒకటే పాత చింతకాయ పరిచేలాగా ఒక మనిషినే తీసుకొని ఇరవై ఏళ్ళు ఆయన కిందనే మనం నలిగిపోవాలన్నా ప్రజలు చాలా తెలియమంతులు మీరు చూడండి తెల్ల సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా మూడోసారి వచ్చిన ప్రభుత్వం లేదు కేసీఆర్ కంటే గొప్ప గొప్ప నాయకులు ఎంజి రామచంద్రన్ గారు కరుణానిధి గారు అంటే స్టాల్వాడ్స్ ఎన్టీఆర్ గారు మూడోసారి అయితే రాలేదు ఎప్పుడు కూడా మ్యాక్సిమం టూ టైమ్స్ తెలంగాణలో ఎందుకు వస్తారు మూడు వస్తారు ఎట్టి బస్ట్ రారు చాలా దొర సెలవు దొర అని ఫిక్స్ అయిపోయింది పబ్లిక్ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న భయానకమైన వాతావరణం కంట్రోల్డ్ రెజీమ్ ఏదైతే వాళ్ళు ఊహించుకుంటున్నారు కానీ ప్రజలు అట్టా అనుకోవట్లే ఎందుకు బ్రేక్ చేయాలి ఎందుకు బ్రేక్ చేయాలి మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో ఎవరు మూడోసారి రాలేదు రీజనల్ పార్టీలు రాలేదు ఎప్పుడు జమానా ఎప్పుడు కాంగ్రెస్ ఇట్లా ఉన్నది ఏదైనా రాష్ట్రంలో అంటే కేటీఆర్ గారికి కళ్ళలో వచ్చి నేను మూడోసారి అవుతున్నాను అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో పెడితే అయిపోతుందా బ్రేక్ అవుతుందా అంత గొప్పగా ఏం అని చెప్పి నేను ఆకాశానికి ఎత్తి మళ్ళీ మూడోసారి బిఆర్ఎస్ పార్టీని నాయకులను ఎన్నుకోవాలి ఇప్పుడు ఎన్నిక అనేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటేస్తూ ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు చేసే దారుణాలు దాష్టికాలు నియోజకవర్గంలో ఎంతమందిని హింసిస్తున్నారో అవన్నీ ప్రజలకు అర్థమైతలేవా నేను చెప్పేది యథా రాజా తదా ప్రజా యథా సీఎం తదా ఎమ్మెల్యేలు కాబట్టి ఈరోజు పాతగా అలవాటైన ప్రజలకు ఈ కొత్త వ్యవస్థను చూసి అసహించుకుంటున్నారు మాకు మళ్ళీ పాత రోజులు రావాలి ముఖ్యమంత్రి అయినా సరే సామాన్యుడు వచ్చి కూర్చొని ఆయనకు తన దరఖాస్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు సో ఆ హండ్రెడ్ పర్సెంట్ మార్పుకు కారణమైతా ఉంది ఆ పరిస్థితి